ఈ సభలో డోక్లాన్ గురించి చర్చించడం జరిగింది. నేను ఒప్పుకుంటా ఏ విషయం గురించి సమాచారం తెలీదో అప్పుడప్పుడు దాని గురించి మాట్లాడితే విషయం తిరగబడిపోతుంది. అందులో వ్యక్తికి నష్టం తక్కువ, దేశానికి నష్టం ఎక్కువ. అందుకనే అలాంటి విషయాల గురించి మాట్లాడడానికి ముందు కొంచెం ఆలోచించడం మంచిది. మనకు విషయం కొంచెం గుర్తుండడం మంచిది. అప్పుడు దేశమంతా, యంత్రాంగమంతా, ప్రభుత్వమంతా ఒక్కటిగా కలిసిపోయి డోక్లాన్ విషయాన్ని తీసుకుని స్పందించారు, తమ తమ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. అప్పుడు ఇక్కడ డోక్లాన్ గురించి మాట్లాడుతూ నాయకులతో కలిసి కూర్చుంటారా? ఆ తరువాత ఒకసారి అవును, ఒకసారి కాదు, అంతా సినిమా స్టైల్లో జరుగుతోంది, నాటకీయ పద్ధతిలో సాగుతోంది. ఒకరు కలిసామంటున్నారు, ఒకరు కలవలేదు అంటున్నారు, తర్వాత కలిసామని, ఆ తర్వాత కలవలేదని అంటున్నారు. ఎందుకు బాబు అంత సస్పెన్స్? ఎందుకు? నాకు తెలిసి కాంగ్రెస్ ప్రభుత్వం ముందే క్లియర్గా నిరాకరించింది, వాళ్ళ రాయబారి చైనా రాయబారిని కలవనే లేదన్నారు. ఇంతలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా జరిగింది, ఆ తర్వాత కాంగ్రెస్ ఒప్పుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. అవును, కలిసిన మాట వాస్తవమే. అసలు దేశమన్నా, దేశ విషయాలన్నా ఎలాంటి సీరియస్నెస్ ఉండదా? అన్ని చోట్ల పిల్ల చేష్టలే చేస్తూ ఉంటారా?